జస్టిస్ డిలే ఈజ్ జస్టిస్ డినై అనేది న్యాయసూత్రం. కాగా దేశవ్యాప్తంగా వివిధ న్యాయస్థానాల్లో 4.70 కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నట్టు కేంద్ర సర్కార్ వెల్లడించింది. ఈ నెల 2వ తేదీ వరకు ఒక సుప్రీం కోర్టులోనే 70154 కేసులు పెండింగ్ లో ఉండగా ఈ నెల 21 నాటికి దేశంలో 25 హైకోర్టులో మొత్తంగా 58,94,060 కేసులు పెండింగ్ కేసులు ఉన్నట్టుగా తెలిపింది. కాగా ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు లిఖితపూర్వక గణాంకాలతో సహా తెలిపారు. దేశంలో వివిధ జిల్లా కోర్టులు సబార్డినేట్ కోర్టులో కలిపి 4,47,49,976 కేసులు పెండింగ్ లో ఉన్నాయని కిరణ్ రిజిజు వివరించారు. అరుణాచల్ ప్రదేశ్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించిన గణాంకాలు నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ లో అందుబాటులో లేవన్నారు. దేశవ్యాప్తంగా మొత్తంగా 4,70,12,190 కేసులు పెండింగ్ లో ఉన్నట్టు ఆయన వెల్లడించారు. ఇదిలా ఉండగా పెండింగ్ కేసుల పరిష్కారం న్యాయ వ్యవస్థ పరిధిలోందని, ఆయా కోర్టులు పలు రకాల కేసుల పరిష్కారానికి ఎలాంటి కాలపరిమితి నిర్దేశించలేదన్నారు. కేసుల పరిష్కారంలో జాప్యానికి వివిధ రకాల కారణాలు ఉంటాయని ఆయన సభకు తెలిపారు. న్యాయమూర్తుల ఖాళీలు తరచూ కేసులు వాయిదా పడడంతో పాటు విచారణ కోసం కేసులు పర్యవేక్షించేందుకు, ట్రాక్ చేసేందుకు తగిన ఏర్పాట్లు లేవని గమనించినట్టుగా కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తమ లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ఉక్రెయిన్ పై రష్యా దాడి నేపథ్యంలో వేలాదిగా భారతీయ విద్యార్థులు తమ చదువులు వదులుకుని స్వస్థలాలకు వచ్చారు. ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులు ఇప్పుడు సుప్రీంకోర్టు గడప తొక్కారు. ఉక్రెయిన్లో పరిస్థితి పరిగణనలోకి తీసుకుని తమకు స్వదేశంలో చదువుకునే అవకాశం కల్పించాలని తెలంగాణ, ఏపీ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భారతీయ విద్యార్థులకు ఉక్రెయిన్ యూనివర్సిటీలో రెక్టార్గా ఉన్న దివ్య సునీత రస్, 50 మంది విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. భారత్లోనే కోర్సు పూర్తి చేసేందుకు వీలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన ఆదేశాలు ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. ఇలాంటి పరిణామాలు తలెత్తినప్పుడు ఏం చేయాలో నిబంధనలు రూపొందించాలని విద్యార్థులు విజ్ఞప్తి చేశారు. సుమారు 2,000 మంది విద్యార్థులకు న్యాయం చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. విద్యార్థుల తరపున న్యాయవాది రమేష్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.